దేశంలో పలు రాష్ట్రాల గవర్నర్లు బదిలీ అయ్యారు. మరికొందరు కొత్తగా నియమితులయ్యారు. ఏపీ బీజేపీ సీనియర్ నేత కంభంపాటి హరిబాబును మిజోరం గవర్నర్గా నియమించారు రాష్ట్రపతి. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా కొనసాగుతున్న దత్తాత్రేయను హర్యానా గవర్నర్గా బదిలీ చేశారు. మధ్యప్రదేశ్ గవర్నర్గా మంగుభాయి పటేల్ను నియమించారు రాష్ట్రపతి. దేశంలో పలు రాష్ట్రాల గవర్నర్ల బదిలీలయ్యారు. మరికొందరు కొత్తగా నియమితులయ్యారు. ఏపీ బీజేపీ సీనియర్ నేత కంభంపాటి హరిబాబును మిజోరం గవర్నర్గా నియమించారు రాష్ట్రపతి. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా కొనసాగుతున్న దత్తాత్రేయను హర్యానా గవర్నర్గా బదిలీ చేశారు. మధ్యప్రదేశ్ గవర్నర్గా మంగుభాయి పటేల్ను నియమించారు రాష్ట్రపతి. గవర్నర్ల నియామకాలు బదిలీలకు సంబంధించి మరింత సమాచారం ఢిల్లీ నుంచి మా ప్రతినిధి ప్రసాద్ లైవ్ లో అందిస్తారు. ప్రసాద్, సంబంధించి కంభంపాటి హరిబాబు చాలా దీర్ఘకాలంగా బీజేపీ అధ్యక్షుడిగా మరి ఆంధ్రప్రదేశ్ కొనసాగారు. అదేవిధంగా బీజేపీలో సీనియర్ నాయకుడిగా ఉండి మాజీ ఎంపీగా ఉన్నటువంటి హరిబాబును, కంభంపాటి హరిబాబును మిజోరం గవర్నర్ గా నియామకం చేయడం జరిగింది. ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా ఉన్నటువంటి బండారు దత్తాత్రేయును హర్యానాకు మార్చడం జరిగింది. గవర్నర్ నియామకం జరిగింది. సత్యదేవ్ నారాయణ ఆయన హర్యానా గవర్నర్ నుంచి ఇతర గవర్నర్గా మార్చడం జరిగింది. రమేష్ బయస్ ఉన్నారు, ఆయన జార్ఖండ్ గవర్నర్ గా మార్చడం జరిగింది. సంవత్సరం గేలాటు కర్ణాటక గవర్నర్ గా నియామకం చేయడం జరిగింది. పోతే మంగుభాయ్ తెంగుభాయ్ పటేల్ మధ్యప్రదేశ్ గవర్నర్ గా నియామకం జరిగింది. రాజేంద్ర విశ్వనాథ్ ఆర్మేషన్ను బండారు దత్తాత్రేయగా ఉన్నటువంటి హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా నియామకం జరిగింది. గవర్నర్ నియామకం జరిగింది. ప్రధానంగా తెలుగు రాష్ట్రాలు ఇద్దరు ప్రముఖులకు ఈ గవర్నర్ల చర్చల్లో భాగంగా అవకాశం లభించింది. బండారు దత్తాత్రేయ హిమాచల్ ప్రదేశ్ నుంచి హర్యానా గవర్నర్ గా, అదేవిధంగా మిజోరం గవర్నర్ గా కంభంపాటి హరిబాబును నియామకం చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్. దేశంలో పలు రాష్ట్రాల గవర్నర్లు బదిలీలయ్యారు. మరికొందరు కొత్తగా నియమితులయ్యారు. ఏపీ బీజేపీ సీనియర్ నేత కంభంపాటి హరిబాబును మిజోరం గవర్నర్గా నియమించారు రాష్ట్రపతి. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా కొనసాగుతున్న దత్తాత్రేయను హర్యానా గవర్నర్గా బదిలీ చేశారు. మధ్యప్రదేశ్ గవర్నర్గా మంగుభాయ్ పటేల్ను నియమించారు రాష్ట్రపతి.